అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి సరిదిద్దుకోవాలి ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త నువ్వే కర్మ నువ్వే క్రియ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ లోకి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి మన పంచాంగంలో ప్రాంతాలను బట్టి మారి సమయాల గురించి తెలిపే సంస్కార పట్టిక వీడియోని పైన ఐ కార్డ్స్ లోను ఈ వీడియో చివర్లో వచ్చే ఎండ్ కార్డ్స్ లోను ఉంచుతున్నాం గమనించగలరు ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శుభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళపక్షం డిసెంబర్ 9 2022 శుక్రవారం తిది పాఠ్యమి ఉదయం 11 గంటల 34 నిమిషాల వరకు తదుపరి విద్య నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర యోగము శుభము రాత్రి 3 గంటల 44 నిమిషాల వరకు తదుపరి శుక్లము కరణం కౌలవ ఉదయం 11 గంటల 34 నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి 12 గంటల 38 నిమిషాల వరకు తదుపరి గరిజ సూర్యోదయం ఉదయం 6 గంటల 24 నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం 6 గంటల 31 నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం 7 గంటల 17 నిమిషాలకు అశుభ సమయాలు రాహు కాలం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యమగండం మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషాల నుండి 4 గంటల 11 నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం 7 గంటల 48 నిమిషాల నుండి 9 గంటల 12 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 39 నిమిషాల నుండి 9 గంటల 23 నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 7 నిమిషాల వరకు వర్జ్యము రాత్రి 12 గంటల 20 నిమిషాల నుండి 2 గంటల 7 నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు ఈ రోజు లేవు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు శుభ గడియలు ఉదయం 6 గంటల 59 నిమిషాల నుండి 7 గంటల 47 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 42 నిమిషాల నుండి 5 గంటల 33 నిమిషాల వరకు డిసెంబర్ 9 శుక్రవారం ఈ రోజు ఉన్న తిది పాడ్యమి ఉదయం 11 గంటల 34 నిమిషాల వరకు ఉంది తదుపరి విద్య శుక్రవారం పాడ్యమి తిదితో సిద్ధయోగం కూడా ఏర్పడుతుంది ఇది మంచి యోగం తిదుల ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషాల వరకు ఉన్న మృగశిర నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది తదుపరి ఆరుద్ర దారుణ నక్షత్రం కాబట్టి అనుకూలమైనది కాదు ఈ రోజు ఉన్న యోగములు కరణములు కూడా అనుకూలంగానే ఉన్నాయి పంచాంగం ప్రకారం ఈ రోజు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషాల వరకు శుభకార్యాలకు అనుకూలమైన సమయం అంతే కాకుండా ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్తం కూడా ఉంటే తిది వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు మిథున రాశిలోను సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం మిథునం సింహం కన్యా ధనస్సు మకరం ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పైన ఐ కార్డ్స్ లోను ఈ వీడియో చివర్లో వచ్చే ఎండ్ కార్డ్స్ లోను ఉంచుతున్నాం గమనించగలరు వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న ఈ రోజు సూర్య అస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి
ఈరోజు ప్రత్యేకతలు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం 1946వ సంవత్సరంలో భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది 1961వ సంవత్సరంలో పోర్చుగీస్ వారి నుండి గోవా విముక్తి చెంది భారత్లో విలీనమైంది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు డిసెంబర్ 9 శుక్రవారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి లాభం ఉంటుంది వృషభ రాశి అండగా నిలబడాల్సి వస్తుంది మిథున రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి సింహ రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది కన్యా రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మేలు జరుగుతుంది తులా రాశి బహుమానాలు లేదా ప్రశంసలు అందుకుంటారు వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు ధనస్సు రాశి కొత్త ఇష్టాలు ఏర్పడతాయి మకర రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది కుంభ రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది మీన రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహ స్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థాంక్స్ ఫర్ వాచింగ్